విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వితే ఒప్పుకునేది లేదంటూ చింతపల్లిలో బహిరంగ సభలో చెప్పిన జగన్ మరలా సాధ్యసాధ్యాలను పరిశీలించాలని కమిటీ ఏర్పాటు చేస్తూ 89 జీవో ఎందుకు ఇచ్చారో గిరిజనులకు సమాధానం చెప్పాలి. విలేకరులతో మాజీ మంత్రి అయ్యన్న డిమాండ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పేపర్లో చూసాం చాలా అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి. దానికేం తప్పు లేదు, ఎవరి నాయకుడికి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం సహజం. అయితే ఆ రోజుల్లో మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏవన్ నాయకుడు జగన్ రెడ్డి గారు మాట తప్పడం మడం తెప్పడం అని చాలా సందర్భాల్లో మేము మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఈవేళ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఈవేళ చూడండి, ఇది చోడవారి ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ అందరూ ఇచ్చారనుకోండి, ఇతను ఎందుకు చూపిస్తానంటే ప్రత్యేకంగా ఇతను మన రాష్ట్రంలోనే అందగాడు కదా అని చెప్పి ఇతను చూపిస్తే బాగుంటుందని చెప్పి అనిపించి చూపిస్తాను. ఇతను కూడా అదే మాట అన్నాడు, మాట తప్పని మడం తెప్పని నాయకుడు మా ఏవన్ జగన్ రెడ్డి గారని. విజయసాయి రెడ్డి ఒరిస్సా నుంచి బాక్సైట్ తెస్తామని చెప్పడంతో మతలబ్ ఏమిటో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాహనదారులకు పెనాల్టీలు పెంచి కానుకగా ఇచ్చారు. ఇక నుంచి రాష్ట్ర రహదారుల్లో సైతం టోల్ గేట్లు పెట్టి ట్యాక్స్ వసూలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం అన్యాయం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చింతపల్లిలో మీటింగ్ పెట్టారు, మన ఏజెన్సీ చింతపల్లిలో. అప్పుడు ఆ మీటింగ్ పబ్లిక్ మీటింగ్లో ఇక్కడ బాక్సైట్ తవ్వడానికి వీల్లేదు, ఇక్కడ ఆదివాసులకు ఎవరికి అన్యాయం చేయడానికి వీల్లేదు, ఎవరైనా తవ్వడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుగా నరికేస్తాం అని చెప్పి పబ్లిక్గా మీరు మాట్లాడారు, గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? మీ నాయకులందరూ మాట్లాడారు. మరి ఈవేళ ఆ రోజు వద్దన్నావు నీవు, మళ్ళీ బాక్సైట్ తవ్వడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఇది మాట తప్పడం కదా, గిరిజనుల్ని మోసం చేయడం కదా. ఆ వివరాలన్నీ రేపు చెప్తాను నేను, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇంటిస్తున్నాను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు వద్దు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ జీవో నెంబర్ 89 రిలీజ్ చేశారు. ఈ రాష్ట్రంలోని ప్రజల సమానం చెప్పాలి కదా. ఈవేళ మీ విజయసాయి రెడ్డి A2 ఈ దొంగ ఏమంటాడు, ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ తవ్వం, మేము ఒరిస్సా నుంచి తీసుకొస్తాం, తీసుకొచ్చి ఆన్రాక్ కంపెనీకి సప్లై చేసి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాడు. ఓకే, దాంట్లో నాకు అభ్యంతరం లేదు, మాకు ఎందుకు అభ్యంతరం ఉంటుంది? కంపెనీ ఓపెన్ చేస్తే మాకు ఏ అభ్యంతరం లేదు. ఆ రోజు భూములు ఇవ్వడానికి మేము కూడా సహకరించాం, కాకపోతే జీవో ఎందుకు ఇచ్చారు, ఏంటి మతలబ్ ఏంటి? ఎన్నికల ముందు మాట తప్పను మడమ తిప్పనంటూ ఉపన్యాసాలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాల్లో కోతలు విధిస్తున్నారు. పథకాల పేరుతో ఖర్చు చేసే సొమ్ములను అపరాధ రుసుం పేరుతో వాహనాల నుంచి వసూలు చేసి ప్రభుత్వాన్ని నడిపించేందుకు జగన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాదిలో పోలిస్తే 5 లక్షల మంది లబ్ధిదారులను వివిధ కారణాలతో తొలగించడం అన్యాయం. అమ్మఒడి కార్యక్రమాలు కూడా తల్లులందరికీ కూడా అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తాం గొప్పగా చెప్పారు. అందరూ కూడా అమ్మమ్మ వచ్చేస్తుందని చెప్పి ఆ సంతోషించారు. మళ్ళీ వాళ్ళని దగా చేస్తున్నారు ఈవేళ మీరు. గత సంవత్సరం మీరు ఇచ్చిన ఎంతమంది 43,54,000 మందికి ఇచ్చారు. మరి ఈ సంవత్సరం ఏం చేశారు మీరు? దాంట్లో 5 లక్షల మందికి తగ్గించేశారు అమ్మఒడి కార్యక్రమం. ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఏదో కారణాలు చూపిస్తున్నారు, రకరకాల కారణాలు, నా వయసు ఏ కారణాలు చూపించి ఒకేసారి 5 లక్షల మందికి తగ్గించేశారు. మరి దీన్ని ఏమంటారండి, మాట తప్పడం అంటారా మడం తిప్పడం అంటారా? మరి ఎమ్మెల్యేలు చెప్పాలి, దీనికి కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఈవేళ మోటార్ వెహికల్పై పెనాల్టీలు ఎంత ఘోరం అండి, ఈవేళ చూడండి ఇది ఎంత ఘోరం అండి. ఇది ఇప్పుడే చూసామండి, ఈవేళ పెనాల్టీ విపరీతంగా పెనాల్టీలు వేసి సామాన్య జనాల మీద మోయలేని భారం వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు ఇదన్నీ కూడా? మీరు ఇష్టం వచ్చినట్టు ఖజానా ఖాళీ చేస్తే అప్పులు పాలు చేసేసారు రాష్ట్రాన్ని. ఇప్పుడు డబ్బులు లేవు, అంచేత ఖర్చు పెట్టిన డబ్బుల్ని మళ్ళీ అదే ప్రజల దగ్గర తీసుకొని ప్రభుత్వాన్ని నడిపించడం కోసం చెప్పి ఇవాళ మీరు ప్లాన్ చేశారు.